వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా డే. దిస్ ఈజ్ రోజా వెంకట్. ఆగండి, చెప్తాను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? చెప్తా. లెట్స్ వెయిట్ బేబీ. జస్ట్ హలో. ఏంటి ఆడుకుంటున్నాను అనుకుంటున్నారా? లేదు, ఇది మురళీనగర్ లో గల ఇది వాకర్స్ క్లబ్ అండి. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నిజంగా ఇట్స్ రియలీ అవసరం. ఇంతకీ ఏంటా ప్రోగ్రామ్స్ అని అనుకుంటున్నారా? శ్రీలక్ష్మి గారు అనని ఒక చిన్న బేబీ ఉంది, 16 ఇయర్స్ బేబీ ఆధ్వర్యంలో మంచి యోగాసనాలు, అంతేకాకుండా ఫిట్నెస్ కోసం ఎన్నో కబుర్లు, అంతేకాకుండా వెస్ట్రన్ డాన్స్ కూడానండి. ఎరగ తీస్తుందంటే అమ్మాయి నేను అస్సలు చెప్పలేనండి. ఇందులో ఏమనంటే ఇలా యోగాసనాలే కాదు, ఇలా డాన్స్లే కాదు, నాకు వచ్చేస్తుంది రిధమ్ బాడీలో ఉండాలండి. ఓకే, ఇంకా ఎందుకు అస్సలు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఆయన గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ తిరగకపోయారు. ఈయన ఇప్పు మాకు డాన్స్ అంతా నేర్పించింది సార్ శంకర్రావు గారు. థ్యాంక్ యూ.
Thank you.
జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. నేను ఇంటర్నేషనల్ ఎథలెట్ ని ప్లస్ యోగా స్పెషలిస్ట్ ని. మాది నేచర్ క్యూర్ హాస్పిటల్ బీచ్ రోడ్. ఒక 70 సంవత్సరాలు మట్టి ఉంది మా హాస్పిటల్. మా మామగారు స్టార్ట్ చేశారు దక్షిణామూర్తి గారు. దాని తర్వాత మా హస్బెండ్ లక్ష్మీనారాయణ గారు డాక్టర్ గా కలకత్తాలో చదువుకొచ్చి అప్పటి నుంచి మేము హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నాం. నాకు యోగాలో 35 సర్వీస్ ఉంది ఎక్స్పీరియన్స్. 35 సంవత్సరాలు అంటే ఆల్రెడీ నా 12వ ఏట నుంచి నేను ఎథ్లెటిక్స్ ఆడుతున్నాను. ఒక 20 దేశాలు వెళ్ళొచ్చాను. సింగపూర్, మలేషియా చెప్పడానికి టైం పడుతుంది. ఒక సౌత్ ఆఫ్రికా, లండన్, ఆస్ట్రేలియా, కొరియా, సింగపూర్ అట్లా అన్ని కంట్రీస్ వెళ్ళొచ్చాను. దానిలో మొత్తం నాకు ఇంటర్నేషనల్ మెడల్స్ 25 ఉన్నాయి. మొత్తం మామూలుగా మెడల్స్ 600 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ 600 మెడల్స్ ఉన్నాయి. అట్లా మేము అప్పటి నుంచి కూడా నేచురోపతి చేస్తున్నాము, యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా ఉన్నాం. ఆ లేడీస్ అందరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం చేస్తే మంచిదని నా అభిప్రాయం. షుగర్లు కానీ, బీపీలు కానీ, బ్యాక్ పెయిన్లు కానీ, మోకాలు నొప్పులు కానీ ఏమి ఉండవు. మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటికే అందరు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేయాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరు చేస్తేనే మంచిది. పెద్దవాళ్ళు రాదు అనుకోకలేదు, వస్తుంది. చిన్న చిన్న వ్యక్తులే చెప్తాం అందరికి ఫస్ట్. దాని తర్వాత మీరే ఇంప్రూవ్మెంట్ అయిపోయి బాగా చేయగలుగుతారు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న యోగా సెంటర్కి వెళ్ళి అందరు యోగా నేర్చుకోవచ్చున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం కల్పించిన పాకర్సి క్లబ్ వాళ్ళకి. నమస్కారం అందరికీ. నమస్కారం. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. నేను ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమాన్ని గాజువాక నుంచి వచ్చి మీ అందరి ముందు పెర్ఫామ్ చేయడానికి వచ్చిన మాధవి గారిని 1 నిమిషం మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాధవి. నేను గాజువాకలో ఉన్నాను. 165 ఉమెన్స్ శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓకే, 1 నిమిషం. మాది విశాలాక్షి నగర్. శ్రీ నవచైతన్య యోగా ఎడ్యుకేషన్ సొసైటీ ట్రస్ట్ ద్వారా మేము అనేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా, మహిళా దినోత్సవ సందర్భంగా ఇంకా ఏ సందర్భం అయినా సరే, ఏ కార్యక్రమం జరిగినా యోగా పాత్ర వహిస్తూ యోగాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు మేము టౌన్ లో ప్రదర్శిస్తూ ఉంటాం. మాకు ఈ అవకాశం కల్పించిన ఈ మహిళలందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ చాలా ఆనందంగా ఉండండి. ఒకసారి గట్టి క్లాస్ పడండి. మీరందరూ చాలా ఆనందంగా ఉండండి. అలాగే మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచండి. ఎందుకంటే మీరు మీ పక్కన ఉన్న వాళ్ళని ఎంత బాగా ఆనందంగా ఉంచుతారో మీరంత ఆనందంగా ఉంటారు. ఈ సృష్టిలో ఫస్ట్ మొట్టమొదటి చూసే వ్యక్తిని అమ్మే. అమ్మకు మించిన దైవం లేదని అందరూ చెప్తూ ఉంటారు. ఇటువంటి అమ్మలందరికీ శిరసు నుంచి తారాగమనం చేస్తూ 1 నిమిషం, ఒకే 1 నిమిషం మీరందరూ కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ ఒక్కసారి మిమ్మల్ని కని పెంచిన మీ అమ్మని ఒక్కసారి మీ కళ్ళల్లో చూసుకోండి. మీకు మీ అమ్మ కనిపిస్తుంది. ఇక్కడ ఎంతో మంది అమ్మలున్నారు. ఆ అమ్మకి సేవ చేయడమే అమ్మ యొక్క లక్ష్యం. ఎందుకంటే అమ్మలందరికీ మరొక్కసారి కాలాభివందనం చేస్తూ అమ్మ నీ సేవలో ఉండిపోనా, అమ్మ నీ ప్రేమలో కరిగిపోనా, అమ్మ నీ సేవలో ఉండిపోనా, అమ్మ నీ ప్రేమలో కరిగిపోనా. దోరు ముద్దలెన్నో తినిపించినావులే, దోరు ముద్దలెన్నో తినిపించినావులే, లాల పోసి జోల పాడి నిద్ర పుచ్చినావులే, అమ్మ నీ సేవలో ఉండిపోనా, అమ్మ నీ సేవలో కరిగిపోనా. ఏనాటి బంధమో నేను ఎరుగను, ఏనాటి బంధమో నేను ఎరుగను,
ఈనాడు ఈ ప్రేమ ఇలా ఉందిలే, అమ్మ నీ సేవలో ఉండిపోనా అమ్మ నీ. అది కూడా ఆవిడ కరోనా వైరస్ కి యాంటీగా ఇది పనిచేస్తుంది అనేసి ఆవిడ ఏంటో ఇచ్చారు. అంటే ఒక శక్తి స్వరూపిణి ఒక సాంగ్ ని తీసుకొని యోగాసనాలతో కూడా చెయ్యొచ్చని నిరూపించారు. అంటే మనకి లలిత శాస్త్రం అలాంటివి ఏమైనా తీసుకున్నా కూడా ప్రతి స్త్రీ యొక్క అంగాంగాన్ని కూడా వర్ణిస్తూ ఉంటుంది. ఎంతో దానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా ఉంది. నేనైతే నమ్మలేకపోతున్నాను వాళ్ళు చెప్పారు కానీ నేను కళ్ళతో చూసిన తర్వాత నేను కొంతవరకు కూడా వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఇక్కడ మనతో పాటు ఏ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు చేశారో అద్భుతంగా అందించారు మనకి శ్రీలక్ష్మి మేడం అండ్ హిమబిందు గారు అండ్ మాధవి గారు, శంకర్ గారు అనే అతనైతే మరి మాస్టర్ అని చెప్పుకోవాలి. ఆయన గురించి ఆయనకి మన యోగా గురించి, యోగా అంటే అసలు ఏంటి అన్న విషయం గురించి కూడా ఆయన మాటల్లో కూడా కొద్దిగా మనం అడిగి తెలుసుకుందాం. కుమార్ సార్ నమస్తే అండి. అసలు యోగా అనేది మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు సార్? నేను యోగా అనేది గత 20 సంవత్సరాల నుంచి సాధన యోగా టీచింగ్ లో ఉన్నాను. ఇంచుమించుగా ఒక 13,000 మందికి నేను యోగా టీచ్ చేశాను. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకే ఒక 6,000 రైతులకు మందికి నేను యోగా ట్రై చేశాను. యోగా అనేది ఈరోజు సంబంధించింది కాదు, రేపటి కాదు, ఇది నిరంతరం సాధన చేయవలసిన ప్రక్రియ. ఎందుకంటే యోగా అనేది అనంతమైనది, సముద్రం లాంటి లోతైన శక్తి ఉన్నది. ఎందుకంటే ఇవాళ యోగా అనేది ప్రతి మనిషికి చాలా అవసరమైనది. ఎందుకంటే రానున్న జీవన విధానాల్లో విపరీతమైన మార్పులు సంభవిస్తున్న ఈ రోజుల్లో యోగా అనేది చాలా చాలా శక్తికి మనిషికి చాలా అవసరం. ఎందుకంటే చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు, 8 సంవత్సరాల నుంచి 80 ఏళ్ళ వరకు ఎవరైనా హాయిగా ఎవరికి వాళ్ళు చేసే సాధనలో యోగా అనేది మొట్టమొదటిగా ఉంది. ఎందుకంటే రకరకాల వ్యాయామాలు చేయాలంటే ఎంతోమంది ఎన్నో విధాల ఖర్చు, ఎంతో శ్రమ అవసరం. కానీ యోగాకి మనసు శరీరం ఉంటే చాలు. ఏ వయసు వారైనా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఆసనాలు చేయవచ్చు, వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రాణాయామాలు చేసుకోవచ్చు. ఏదైనా సరే ఒక గురుముఖంగా నేర్చుకుంటే వాళ్ళకి ఇంకా మరింత యోగా మీద అవగాహన, బాగా లోతైనటువంటి విగూఢమైనటువంటి పరిచయం
గురువు ద్వారా లభిస్తుంది. ఎందుకంటే యోగా అనేది గురుముఖం చేస్తే వాళ్ళకి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎందుకంటే చాలా మందికి చాలా అనుమానాలు అపోహలు ఉంటాయి. కొంతమంది టీవీలు చూస్తూనో లేకపోతే పుస్తకాలు చూస్తూనో యోగా నేర్చుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదం. ఎందుకంటే మీరు యోగా నేర్చుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే ఏదో ఒక గురువుని తీసుకొని చక్కగా కొన్ని రోజుల పాటు నేర్చుకొని ఆ తర్వాత మీరు స్వయంగా కూడా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం యోగాలో ఉంటుంది. ఎందుకంటే ఇవాళ స్త్రీలకి ఎస్పెషల్లీ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందని నా భావన. ఎందుకంటే ఇవాళ స్త్రీ ఎంత ఆనందంగా ఇంట్లో సంతోషంగా ఉందంటే ఆ ఇల్లంతా సంతోషంగా ఉంచగలుగుతుందని మా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే యోగాలో మేము ఎంతో మంది స్ఫూర్తి పొందాం, ఎంతో మంది స్ఫూర్తి పొందిన మహిళలు ఉన్నారు. ముఖ్యంగా శ్రీలక్ష్మి మేడం గారు యోగాలో ఎన్నో విశేషమైనటువంటి హై స్థాయికి ఆయన రీచ్ అయ్యారు. ఎందుకంటే 600 మెడల్స్ సంపాదించడం మామూలు విషయం కాదు. ఇది స్త్రీ శక్తిని మేము నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే స్త్రీ తలుచుకుంటే ఏ పనైనా చేయగలదు. ఇవాళ స్త్రీలు ఎంతో మంది యోగా టీచర్లుగా విశాఖపట్నంలో అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా హిమబిందు గారు మురళీనగర్లో 13 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ రన్ చేస్తున్నారు. అలాగే మాధవి గారు గాజుబాకలో వాళ్ళ సంస్థ ద్వారా 200 మందికి వాళ్ళు విద్యాదానం అందిస్తున్నారు. అంతేకాదు మాధవి గారు వాళ్ళ నాన్నగారు యోగా టీచర్ గారు, వారు కూడా చాలా మనస్ఫూర్తిగా తన ఉన్న దాంట్లో ఎంత సమయమైనా సరే యోగాకు వెచ్చించి యోగాని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే యోగా అనేది ఒక కళ, యోగా అనేది మనసుకు సంబంధించింది. ఒక శరీరం మనసులు ఎప్పుడైతే కలిసి ఉంటుందో ఆ మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఇది జీవకళ, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవలసిన కళ. ఎందుకంటే మనకున్న 64 కళల్లో యోగా కూడా ఒక అద్భుతమైన కళ. దీన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆరోగ్యం ఉంటుందని పతంజలి మహర్షి చెప్పాడు. ఎందుకంటే పతంజలి చెప్పిన అష్టాంగ యోగం ఇవాళ అన్ని శాస్త్రాలకు మూలం, అదే యోగం. నమస్తే. చూడండి, గురువు ముఖంగానే ఆయన ముందే ఏ విద్యనైనాను మనం నేర్చుకుంటే దానికి ఒక పరమార్థం ఉందనని ఆయన మాటల్లో చెప్పారు. గు అంటే చీకటి, రు అంటే అందుండి, గు అంటే తొలగించేవాడు అనమాట. అంటే చీకటి నుండి మనకి బయటకు తెచ్చేవాడు అనమాట గురువు. భగవంతుడు మనకు కొంతవరకే జ్ఞానాన్ని ఇస్తాడు, కానీ గురువు మాత్రం నిరంతరం తన శిష్యుల కోసం, మంచి కోసం ఎప్పుడు పాట పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల, తర్వాత మంచి నడవడికను కూడా నేర్పే ఒక మార్గదర్శి కాబట్టి గురువుల్ని గురువుగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. సో అలాంటి ఒక గురువు గారితో ఈరోజు ఇలా కలవడం, అది కూడా మన మహిళా దినోత్సవం సందర్భంగా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మాటలు మనకి ఎంతో మంచి స్థాయికి తీసుకెళ్లాలని, చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, స్టే హెల్దీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రోజా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, శ్రీలక్ష్మి మేడం అండ్ బిందు మేడం గారికి మరియు మాధవి మేడం గారికి. థ్యాంక్ యూ ఫర్ యువర్ బిగ్ 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 సపోర్ట్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడ మేము ఉమెన్స్ డే ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. మా మెంబర్స్ అందరూ చక్కగా వచ్చి అందరూ ఈరోజు చాలా బాగా జరుగుతున్నది. వీళ్ళందరికీ మేము వాకింగ్ కుకింగ్ కాంపిటీషన్స్ అని జరపడం జరిగింది. ఈరోజు అందరికీ బహుమతి ఇస్తున్నాము. పిఎంజీ వాళ్ళు వచ్చి మాకు హౌస్ అది కండక్ట్ చేస్తున్నారు. అలాగే మాకు లక్కీ డిప్స్, గోల్డ్ డ్రెస్సెస్, సారీస్ అవన్నీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. పిఎంజీ జ్యువెలరీ అండి, అక్కడ సిరిపురంలో ఉంది. వాళ్ళు వచ్చి హౌస్ కండక్ట్ చేసి మనకి గిఫ్ట్ చేస్తారు. మురళీ మహిళా వాకర్స్ మాధవ్ దాదా.
అంటే ఇది ఎప్పటి నుంచి మీరు ఇది రన్ చేస్తున్నారు? అంటే ఇది 2006 నుంచి ఉందండి, బట్ ఇప్పుడు ఒక 1 ఇయర్గా కొంచెం యాక్టివ్గా ఉంది. ఈ ఇయర్ మేము తీసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ 2 మంత్స్గా మేము ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని చేసాము. ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము? మేము సర్వీస్ ఓరియంటెడ్ అండి. మెడికల్ క్యాంప్స్, స్కూల్ లగ్జీరియన్స్, స్కూల్ డిస్ట్రిబ్యూషన్, అలాంటివన్నీ అనాథ పిల్లలకి ఐ క్యాంప్ చేయడం, డెంటల్ క్యాంప్ చేస్తున్నాం, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం. విమెన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తుంటాం. ఎంత మంది ఉంటారు సభ్యత్వంకి? అంటే మాది 2006 స్టార్ట్ అయినా అంత యాక్టివ్ గా జరిగేది. అప్పుడు ఓన్లీ ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారు. ఈ ఇయర్ ఈ జాన్ నుంచి ఇప్పటిలోపు నేను ఆల్రెడీ 80 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు చాలా యాక్టివ్ గా రన్ అవుతుంది. అంటే ఎలా అంటే ఓన్లీ ఉమెన్స్ డే సందర్భంగా ఇది పెట్టారా, లేకపోతే ఇయర్లీ ఏమైనా ప్రతిదానికి ఉగాది కానీ ఏ చూసిన ఎవ్రీ మంత్ మా మంత్లీ మీటింగ్స్ ఉంటాయండి. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంటుంది, అలాగే ప్రతి మంత్ మెడికల్ క్యాంప్స్ అని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవి చేస్తుంది. సొసైటీకి ఉపయోగపడేది, అలాగే మహిళలు ఏదనుకుంటే చేయగలుగుతాం అని చెప్పగలుగుతున్నాను. అండ్ అందరూ ముందుకు వచ్చి చాలా బాగా చేస్తున్నారండి. విమెన్ కూడా ఈ రోజుల్లో ఇంట్లోనే ఉండకుండా బయటకు వచ్చి ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నారు. మా దాంట్లో చాలా డైనమిక్ మెంబర్స్ ఉన్నారండి. ఇదొకటే కాకుండా బయట బోల్డ్ సొసైటీ ఎన్జిఓస్ లాంచ్ చేసిన అందరూ ముందుకు వచ్చి మా వంతు సహాయం ఈ సొసైటీకి చేయాలి. ఇంకా స్త్రీ ఇంకా ఏమైనా సాధించాలి అనేది దృష్టిగా ఉందా, లేకపోతే ఇది చాలా ఇప్పటికే అన్ని సాధిస్తున్నారండి. సాధించలేదా లేదు ఏం లేదు అనుకుంటే ఏదైనా చేయచ్చండి. ఇంకా ఏమైనా కావాలని అనుకుంటున్నారా మనకి? ఎలాంటి ప్రొవైడ్ చేయాలి? సెక్యూరిటీ పరంగా ఎలాంటి? మెయిన్ సెక్యూరిటీ ఒకటేనండి, అది ఒకటే మనం చూసుకోవాల్సింది. అదే ఒకటే పెద్ద ప్రాబ్లమ్ గా ఉంది. అదర్ దెన్ దట్ ఐ థింక్ మనం ఏదైనా చేయచ్చు. వాళ్ళతో కూడా అందరు కలిపి అందరికి హ్యాపీ విమెన్స్ డే. సో రేపు 6 గంటల నుండి 9 గంటల వరకు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. పేరు పేరున తెలియజేస్తున్నాను. కొన్ని క్లబ్స్ కి ఇన్విటేషన్ వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తుంది. కొన్ని క్లబ్స్ కి వెళ్ళింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మహిళ గవర్నర్ స్థాయికి ఎదిగి ఎలక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. బెస్ట్ విషెస్ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు విశిష్ట అతిథి 101 డిస్ట్రిక్ట్ గవర్నర్ వాకర్ పి అర్జునుడు MGF గారిని మహిళా దినోత్సవం అండి. మేము కూడా ఆడతాం పాడతాం. 16 ఇయర్స్ బేబీ ఉందని చెప్పాను కదా. 16 ఇయర్స్ బేబీ, 16 ఇయర్స్ ఇంకా నా ఈమె వయసే నిండా 16 161వ సంవత్సరం సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శ్రామిక మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు మనకి శ్రీలక్ష్మి గారు చాలా మంచి ఇచ్చారు. ఎర్రగట్టుకోని చెడు వేరు మెరిసినట్టు, పొట్లం కట్టిన బిర్యానీకి పొట్టు పిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సంద మావ, సుక్కదాగక శక్కరొచ్చెర్రో శ్రీమంత మావ, చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సంద మావ, చుక్కి జారి చిక్కుకుందిరో నాలుగు మావ, రాములో రాములాగం చేస్తిరో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. రోజా డే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ది రోజా డే. మామూలుగా అయితే యోగా అనంటే కొంతవరకే నేర్చుకోగలం, వయసు పైన పడి కొలది అసలు మనం నేర్చుకోలేం, ఒళ్ళు వంగదు, ఇలా రకరకాల అపోహలు అయితే మనకున్నాయి. కానీ
ఇప్పుడు మీకే ప్రాక్టికల్ గా నేను చేసి చూపిస్తా, అంటే చూపించబోతున్నాను. ఎందుకంటే మన ముందున్నారు శ్రీలక్ష్మి మ్యామ్ గారు. ఈమె 60 ఇయర్స్, కానీ ఎలా చేశారో ఒక అంటే అసలు మేము కూడా చేయలేం. ఇంకంతే, మీరు అనుకుంటారంటే చిన్నప్పుడైతేనే మనకు ఒళ్ళు వంగుతుంది, లేకపోతే లేదు 60 ఏళ్ళు భయపడితే మనం ఎవరు చెయ్యలేము అని. అంటే చూడండి, స్టిల్ షీఈస్ వెరీ యంగ్ అండ్ వెరీ ఫిట్, చాలా అమ్మ బాబోయ్. నేను అన్ఫిట్ అన్నమాట ఇక్కడ. చెప్పండి మ్యామ్. మీరు కూడా యోగా చేయండి, మీరు కూడా ఫిట్నెస్ అవుతుంది బాడీ. ఎవరు బాడీ వంగదు అనుకోమటు అనుకోవద్దు. ఒక వారం రోజులు మీకు శ్రమగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోయి అబ్బా యోగాలో ఇంత బాగుంది అనేసి మీరు కూడా అందరినీ జాయిన్ చేస్తారు. అందరు యోగా చేయండి, ఆరోగ్యం పొందండి, ఆనందంగా ఉండండి.